అదే వాళ్ళ చీఫ్ సెక్రటరీ తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు కాబట్టి ఏజెంట్ లాగానే ఆయన అంటారు. మా అసలు అది కూడా మేము ఈసీని అడుగుతున్నాం, అడిగాము కూడా మొన్ననే, మేము ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్లు పెట్టిన దాని మీద మీరు ఎంత ఇది చేసుకున్నారు, వాళ్ళే ఎన్ని పెట్టారు, వాటి మాకు నోటీసులు ఎక్కువ వచ్చినాయి, వాళ్ళకంటే కూడా, వాటన్నిటికి రిప్లై ఇస్తున్నాం, అది సహజం, దానికోసం వాళ్ళని అది అది అఫీషియల్గా రిలీజ్ చేయమని చెప్పాం. మాకు వస్తున్నాయి, వాళ్ళకు వస్తున్నాయి, నాకు గుర్తుండి ఇంతకుముందు సీఎంలకు వచ్చి ఉంటాయి, ఆయన రాజశేఖర రెడ్డి గారికి వచ్చి ఉంటాయి, మేము ఎవరినైతే ఆదర్శంగా తీసుకుంటాం, సహజం. అవి అపోజిషన్లో ఉండే వాళ్ళు కంప్లైంట్లు ఇస్తుంటారు, వాళ్ళు ఇస్తుంటారు, అండ్ అదంతా పార్ట్ ఆఫ్ ది గేమ్. ఒకటి అయితే చెప్పగలం, ముందు చీఫ్ సెక్రటరీ అనే కనపడలా, ఎప్పుడైనా గవర్నర్ రూల్ వచ్చినప్పుడు గవర్నర్ కనపడతాడు, ఎప్పుడైతే ఎలక్షన్ ప్రాసెస్ మొదలైనప్పుడు అఫీషియల్ బ్యూరో అఫీషియల్స్ని లీడ్ చేసే చీఫ్ సెక్రటరీ ప్రామినెంట్ పొజిషన్లోకి వస్తాడు. అండ్ ఆయన ఇప్పుడున్నాయన హీఈస్ ఎంజాయింగ్ దట్ రోల్ అండ్ హీఈస్ ప్లేయింగ్ దట్ రోల్, దాని వరకు చేస్తున్నారు. ఒకవేళ ఆయన విమర్శించడు, ఆయన టెంపరీ, ఆయన ఏమన్నా ఈరోజు 2 రోజులు అయిపోయేవాడు కాదు, ఆయన చేస్తున్నవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసిన వాటికి సంబంధించి ఎక్కడైనా కళ్ళెం వేసే వస్తే వీ ఫీల్ హ్యాపీ సహజంగానే, అందుకోసం మేము దాని వరకు హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే ఈసీ దానికి ఏదైనా ఆయన కాళ్ళు చేతులు కట్టేసే క్రమంలో కానీ ఆయన్ని ఇబ్బంది పెట్టడం నాట్ ఒక ముఖ్యమంత్రి కానట్ల, ఆయనకున్న వ్యక్తిగత లక్షణాల వల్ల, ఆయన చేసే తప్పుడు పనుల వల్ల ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చిన ఎక్కడన్నా ఏదైనా చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి దాని మీద అప్రమత్తంగా ఏ వ్యవస్థ ఉన్నా అధికారి ఉన్నా మేము సహజంగానే సంతోషిస్తాం. దానికి అది ఆయనకి ఇబ్బంది కాబట్టి ఆయన మా ఏజెంట్ అని ఫీల్ అవుతాడు అంతే. ఇప్పటికే లేట్ అయిందని మేము భావిస్తున్నాం, ఎప్పుడూ అయిపోయి ఉండాలి ఈ ప్రక్రియ, ఇప్పటికే డిలే చేస్తున్నారు. మరి ఏం లాలూచి ఉందో ఎవరి వరకు ఉందో తెలియదు, కానీ వాళ్ళు ఇప్పుడు జరిగేది 2 నెలలు 3 నెలలో ఇంకా ఆయన సీఎం రమేష్ది ఏం పూర్తి కాల అట్లే అయినారు, మరి వాళ్ళు దేనికోసమో చూస్తున్నారు లేదా తెలియదు. కానీ ఈయనది కూడా రెడ్ హ్యాండెడ్గా సిట్టింగ్ డక్ లాగా దొరికిన వ్యక్తిని ఇంతకాలం, ఎందుకంటే ఆయన అన్ని బినామీ బోగస్ కంపెనీలు అందరికీ తెలుసు, వాళ్ళే హైకోర్టు అఫిడవిట్లో ఒప్పుకున్నారు. మేము బుక్ బిల్డింగ్ మా కస్టమర్స్ చూపడం కోసం ఎడాపెడా ప్రాఫిట్ చూపిస్తుంటాం, టర్న్ ఓవర్లు లేవు ఒట్టివని, అలా అలాంటి వ్యక్తులను పట్టుకోవడానికి అసలు ఇన్నాళ్ళు ఆయన మంత్రిగా ఎట్టున్నారో వాళ్ళు ఎట్లా పెట్టుకున్నారో తెలియదు, కానీ దానికి ఇంతకాలం తీసుకోవడం అనేది అక్కడే తెలుస్తుంది, ఆ వ్యవస్థలో ఉన్న లొసుగులను వాడుకొని వీళ్ళు ఎలా ఇదవుతున్నారనే విషయం. థ్యాంక్ యూ. అదే అమ్మా, ఏదో అంతా అయిపోయినాక మొదలు పెడుతున్నారు వీళ్ళని, ఇది 5 ఏళ్ళు ఏడాపెడా మొత్తం లాగినారు, మధ్యలో ఆ ఎన్జీటీ ఆ వ్యవస్థ అది ఎంత ఎందుకు ఇంతకాలం అన్నారు, కానీ అప్పటికే కంట్రోల్ చేసింటే బాగుండేది. మా రిక్వెస్టు మా డిమాండు ఇప్పటికైనా ఏంటంటే, ఎవరెవరు వాళ్ళు అన్నారో వాళ్ళను కూడా వాళ్ళ మీద కేసులు బుక్ చేసి దీంట్లోకి తీసుకురాగలిగితే, ప్రాసిక్యూట్ చేయగలిగితే మరింత బాగుంటుంది. రాష్ట్రాన్ని మామూలుగా కొలగట్లే, మేము ఇంతకుముందు అన్నట్టు థండర్బోల్ట్ కాదు చంద్రబోల్ట్ 5 ఇయర్స్కు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు మామూలు కొట్లే, 5 కోట్ల మంది వీళ్ళ మీద పడినాడు వచ్చేసి. థ్యాంక్స్.